పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమః ఓం నమస్తివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం। ఈ రోజు మనము 2021వ సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం। కర్కాటక రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహ స్థితిని గనక పరిశీలించినట్లయితే దాదాపుగా అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి గ్రహ స్థితి కనిపిస్తున్నది। అయితే 6వ తేదీ నుంచి కర్కాటక రాశి వారికి గురుడు అష్టమ స్థానంలో సంచరిస్తాడు। అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణంగా కొన్ని విషయాలలో కొద్దిగా స్వల్పమైనటువంటి ప్రతికూలతలు కలుగుతాయి। మిగిలినటువంటి అన్ని విషయాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది। ముఖ్యంగా కర్కాటక రాశికి 9వ స్థానంలో సంచరించేటటువంటి రవి బుధుడు శుక్రుడు మూడు ప్రధానమైనటువంటి గ్రహాలు రాశికి 9వ స్థానంలో భాగ్య స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చక్కగా సంపద వృద్ధి చెందుతుంది। అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో చక్కగా జరుగుతూ ఉంటాయి। బంధుమిత్రుల యొక్క కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది। గృహంలో శుభ కార్యాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు మొత్తం కూడా ఫలిస్తాయి। దూరమైనటువంటి బంధువులు గాని మిత్రులు గాని దగ్గరవుతూ ఉంటారు। సన్నిహితుల యొక్క సలహాలు చక్కగా పనిచేస్తూ ఉంటాయి। పితృమూలకంగా రావాల్సినటువంటి ధనం గాని ఆస్తుల రూపంలో ఉన్నటువంటి ఏమైనా ఉన్నట్లయితే అవి మొత్తము కూడా రావటానికి అన్ని విధాలా మార్గం సుగమమవుతూ ఉంటుంది। చాలా కాలం నుంచి పితృ సంబంధమైనటువంటి విషయాలలో ఏదైనా కోర్టు కేసులు గనక ఉన్నట్లయితే ఆ కోర్టు కేసుల యొక్క సమస్య కూడా తీరిపోవడానికి అవకాశం ఉంది। కానీ కర్కాటక రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 11వ స్థానంలో రాహుతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో అంత సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది। ఏదైనా ఒక ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి విషయంలో తీసుకోవాలా వద్దా అనేటటువంటి సందిగ్ధత మీమాంస ఎక్కువగా ఉంటుంది। అంటే నిర్ణయం అనేటటువంటి తొందరగా ఒక నిర్ణయానికి రాలేకపోతూ ఉంటారు। ఎక్కువగా జాగు చేసేటటువంటి పద్ధతి అంటే ప్రతి పనికి కూడా ఏదన్నా ఒక ఆలోచన బాగానే ఉంటుంది బట్ ఇంప్లిమెంటేషన్కి వచ్చినప్పటికి మాత్రము ఆలస్యం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది। అది ఎలా ఉంటుందంటే ఇంకా కొద్దిగా వేచి చూద్దాము వేచి చూస్తే ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి భావన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది। ముఖ్యంగా ఈ వేచి చూసేటటువంటి ధోరణి కనుక స్వస్తి చెప్పినట్లయితే కర్కాటక రాశి వారు చక్కటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతూ ఉంటారు। ముఖ్యంగా ఎవరైతే ఈ మాసంలో ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు చక్కటి అనుకూలత కనిపిస్తూ ఉంటుంది। ఆకస్మికమైనటువంటి ప్రమోషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి। ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీలు కావడానికి కూడా అవకాశం అనేటటువంటి అక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది। అదేవిధంగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వ్యాపారం చేసేటటువంటి వ్యాపార వర్గాల వారిని కనుక పరిశీలించినట్టయితే ఊహించినటువంటి విధంగా ఆర్థిక లబ్ధి చేకూరుతున్నది। సమయానికి రావాల్సిన ధనమంతా కూడా చక్కగా చేతికి అందుతూ ఉంది। ముఖ్యంగా మీరు చేసేటటువంటి పనులు మీకు కొత్త కొత్త ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి। ఏదే ఒక్క స్టెప్ కనుక ఒక్క అడుగు కనుక ధైర్యంగా కనుక ముందుకు వేసినట్లయితే అది మిమ్మల్ని చాలా గొప్ప ఉన్నతమైనటువంటి స్థితికి స్థానానికి తీసుకుని వెళుతుంది। ఆ ఒక్క అడుగు వేయటంలోనే అనేకమైన అవాంతరాలు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి। చక్కగా ఈ కర్కాటక రాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని కనుక ధ్యానించినట్లయితే తద్వారా మంచి ఫలితం పొందుతూ ఉంటారు। ప్రధానంగా తీసుకుంటే ఎవరైతే షేర్ మార్కెట్ లాంటివి చేస్తూ ఉంటారో అటువంటి వారికి ఈ మాసంలో ప్రథమ పక్షంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కనుక ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవసరం అనేది ఉంది। అదేవిధంగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో మీరు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి। ఖర్చులు కూడా దాదాపుగా అదుపులోకి వస్తూ ఉంటాయి। ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చూపిస్తూ ఉన్నాయి। ప్రయాణ సంబంధమైనటువంటి విషయాలు ప్రతికూలతలు కలుగుతున్నాయి కనుక ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి। చాలా కాలం నుంచి ఉన్నటువంటి రుణబాధలు కనుక ఏమైతే ఉన్నాయో రుణబాధలు అన్నీ కూడా పూర్తిగా తీరిపోతూ ఉంటాయి। భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి కుటుంబ సమస్యలన్నీ కూడా చక్కగా తీరిపోయి ఒక మంచి అవగాహన అనేటటువంటిది కూడా ఏర్పడుతూ ఉంటుంది। ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండడం అనేటటువంటి చాలా మంచిది। ముఖ్యంగా ఎవరైతే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు విద్య అంటే విద్యార్థులు
ఈ మాసం ప్రథమ పక్షంలో అనుకున్నటువంటి విధంగా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తూ ఉంటారు ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారు కూడా చక్కటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఇక 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ ఉన్నటువంటి రోజులను గనక పరిశీలించినట్లయితే ఏ రోజు అనుకూలంగా ఉంటుంది అనేటటువంటి దాని గనక చూసినట్లయితే 1 2 3వ తేదీలలో స్వల్పమైనటువంటి మానసిక అశాంతి కనిపిస్తూ ఉంది 3వ తేదీ సాయంత్రం నుంచి 4 5 6వ తేదీలలో ఆరోగ్యపరమైనటువంటి విషయాలను జాగ్రత్త వహించండి 6వ తేదీ సాయంత్రం నుంచి 7 8వ తేదీ వరకు కుటుంబం మీ మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం మంచిది కుటుంబ సంబంధమైన విషయాలు చాలా అనుకూలంగా మారుతూ ఉంటాయి ఆ తర్వాత 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చేపట్టినటువంటి ప్రతి పని కూడా చక్కగా అనుకూలంగా మారుతూ ఉంటుంది ఇవి కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారు ఈ మాసంలో లక్ష్మీ నృసింహ స్వామిని గనక ధ్యానించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు